టీడీపీ మహిళా రాష్ట్ర అధ్యక్షురాలు వంగలపూడి అనిత ఆధ్వర్యంలో విశాఖలో వినూత్నంగా నిరసన తెలిపారు. సీఎం జగన్ ప్రజల చెవిలో పూలు పెడుతూ అమ్మ ఒడికి చిల్లు పెట్టారంటూ మండిపడ్డారు. టీడీపీ మహిళా నేతలతో కలిసి చెవిలో పూలు పెట్టుకుని చిరిగిన చీరలతో నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా అనిత ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. 2017 ప్లీనరీ సభలో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకు చదువుకు ఖర్చు తానే భరిస్తానని చెప్పిన జగన్ అధికారంలోకి వచ్చాక 15,000 అమ్మఒడి అన్నారని, మొదటిసారి 80 లక్షల మంది అమ్మఒడి లబ్ధిదారులు ఉంటే ఇప్పుడు 44 లక్షల మందికి కుదించారన్నారు. 2 విడతలో 1,000 రూపాయలు తగ్గించి 14,000 మాత్రమే అందించారన్నారు. నాడు నేడులో పాతబడులకు కొత్త రంగులు వేస్తున్నారని, కొత్త బడులు కట్టలేదన్నారు. చిన్నపిల్లలు సైతం స్కూల్లో గంజాయి వాడుతున్నారని ఆరోపించారు. హోంమంత్రులు రబ్బర్ స్టాంపులుగా మారని విమర్శించారు. అలా ఉన్న వాళ్ళకి మాత్రమే అమ్మఒడేస్తారు. కానీ ఇవన్నీ ఎగ్జిబిషన్స్ అన్ని ఎక్కడ కూడా చెప్పలేదు కదా, మీరు సబ్ టైటిల్స్ ఎక్కడ చెప్పలేదు కదా. చదువుకుంటున్న ప్రతి బిడ్డకి కూడా నేను అమ్మఒడేస్తానని చెప్పి ఆ రోజు మాట ఇచ్చి ఓట్లు వేయించుకొని ఈ రోజు చూస్తే అన్ని కట్టింగ్ సిజరింగ్స్ అని ఎందుకు ఇన్ని సిజరింగ్స్ చేయాలి? అమ్మఒడి ఇవ్వడం చేత కాకపోతే, అమ్మఒడి ఇవ్వడం చేత కావట్లేదు చెప్పండి. లేదు ఇంకో రకంగా ఏమైనా చేయగలిగితే కనుక ఆ రకంగా చేయగలుగుతున్నామని చెప్పండి. ఇంత దారుణమైన సిచ్యువేషన్స్ మనం ఇప్పుడున్న సిచ్యువేషన్స్లో మనం చూస్తున్నామంటే, మళ్ళా పైగా దీనికి కూడా పాత మంత్రులు కానీ కొత్త మంత్రులు కానీ దీనికి కూడా టింకరింగ్ చేసుకునేసరికి సరిపోతుంది. అంటే ఇంకొక దౌర్భాగ్యమైన పరిస్థితి ఏంటంటే, అమ్మఒడి డబ్బులు ఇవ్వటానికి నాన్న బుడ్డి దగ్గర నుంచే వస్తున్నాయని మేము ఇన్నిసార్లు చెప్తా ఉంటే చాలామంది ఎటకారంగా చెప్తున్నామేమో అనుకున్నారు. కానీ సాక్షాత్తు జగన్మోహన్ రెడ్డి గారు దేవాలయంలోని అసెంబ్లీలోనే అమ్మఒడి లాంటి సంక్షేమ కార్యక్రమాలు ఇవ్వాలంటే మద్యం ఆదాయం రావాలి కదా అని చెప్పి సాక్షాత్తు ముఖ్యమంత్రి గారే మాట్లాడారంటే ఏం జరుగుతుంది ఇక్కడ? అంటే మద్యం విపరీతంగా తాగండి, ఆ తాగి మీరు మాకు ఇచ్చిన డబ్బులతోనే మీకు ముష్టేస్తాము అమ్మఒడేస్తాము అంతే కదా దాని అర్థం. కష్టపడి బాగా కష్టపడండి, మీ వ్యవసాయానికి తగ్గట్టుగా రాత్రి అయ్యేసరికి మేము ఇచ్చిన పిచ్చి బ్రాండ్లు తాగండి, ఆ తాగిన తర్వాత ఆ డబ్బులు మా జేబులో వేయండి, అందులోంచి మీకు బిస్కెట్లు వేస్తాము, ముష్టేస్తాము, అమ్మఒడేస్తాము, జగనన్న విద్యాదీవెన వేస్తాము, చేయూతేస్తాము. అంటే సంక్షేమ కార్యక్రమాలను కేవలం మద్యం మీద వచ్చిన ఆదాయంతోనే నడిపిస్తున్నాడంటే దీన్ని మధ్య ఆంధ్రప్రదేశ్ అనాలి, నవ్య ఆంధ్రప్రదేశ్, సువర్ణ ఆంధ్రప్రదేశ్, చంద్రబాబు గారు ఉండేటప్పుడు ఆ మాటలు. నేను ఇప్పుడు ఏమవుతుందంటే మధ్య ఆంధ్రప్రదేశ్, అత్యాచార ఆంధ్రప్రదేశ్, హత్య ఆంధ్రప్రదేశ్, దోపిడీ ఆంధ్రప్రదేశ్, అవినీతి ఆంధ్రప్రదేశ్, ఆఖరికి ఎంత దౌర్భాగ్యమైన పరిస్థితులు అంటే వీళ్ళ నాయకులు కోర్టుల్లోనున్న ఫైల్స్ని కూడా దొంగతనం చేసేటంత పరిస్థితిలో ఉన్నారు. అఫ్కోర్స్ దొంగే సీఎం అయినప్పుడు ఆటోమేటిక్గా కింద ఉన్న వాళ్ళందరూ అలాగే ఉంటారు, అది వేరే విషయం అనుకుని అది మనం సపరేట్గా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. దానికి కూడా ప్రజలు అంతగా ఆశ్చర్యపడాల్సిన అవసరం కూడా ఏమీ లేదు. అంటే ఇంత దారుణంగా అమ్మఒడి సిచ్యువేషన్స్లో మనల్ని అందరినీ కూడా మోసం చేయడం ఒక ఎత్తు అయితే, ముఖ్యంగా మహిళల్ని మోసం కన్నా ద్రోహం అని చెప్పాలి. ఈరోజు పరిస్థితి ఎలా ఉందంటే, స్కూళ్ళ పిల్లల పరిస్థితి, స్కూల్ ఫీజులు కట్టలేక చాలా మంది తల్లులు అమ్మఒడి వేస్తాడు కదా అని చెప్పి పక్కనున్న ప్రైవేట్ స్కూల్స్ నుంచి కూడా తీసుకొచ్చేసి గవర్నమెంట్ స్కూల్లో జాయిన్ చేశారు. ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేస్తున్నాం కొత్త, దయచేసి ఇది వినాలి, నాడు నేడు ప్రోగ్రాంలో కేవలం ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేస్తున్నారు, కొత్త బడులకు శ్రీకారం చుట్టడం కానీ అవి కాదు. ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేస్తూ కూడా అది కూడా సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్ 80% అయితే, మొన్నటి వరకు 20% స్టేట్ గవర్నమెంట్ ఫండ్.